మహేష్ బాబు రియల్ స్టోరీ. మహేష్ బాబు 1975 ఆగస్టు 9న జన్మించారు. ఆయన స్వగ్రామం ఏపీలోని గుంటూరు జిల్లాలోని బూరిపాలెం. చాలా కాలం కిందనే తమిళనాడుకు వెళ్లారు. మహేష్ కు నలుగురు తోబుట్టువులు ఉన్నారు, రమేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. ఆయన స్కూలింగ్ కాలేజ్ చెన్నైలో జరిగింది. తమిళ స్టార్ హీరో విజయ్, మహేష్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. చాలా కాలం ఒకే కాలేజ్ లో కలిసి చదువుకున్నారు. 4 ఏండ్లలో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ రంగ ప్రవేశం చేశారు. తొలుత ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన నీడ అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం 1979 రిలీజ్ అయింది. ఆ తర్వాత పోరాటం, శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, కూడాచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్నా తమ్ముడు, బాలచంద్రుడు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఈ చిత్రాల్లో ఎక్కువగా ఆయన తండ్రితోనే కలిసి నటించడం విశేషం. మహేష్ బాబు తన విద్యాభ్యాసం మొత్తం చెన్నైలోని పూర్తి చేశారు. సెయింట్ బెడేస్ ఆంగ్లో ఇండియన్ హెయిర్ సెకండరీ స్కూల్లో స్కూలింగ్, సెకండరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారు. ఆ తర్వాత లయోలా కాలేజ్ లో కామర్స్ కోర్స్ లో బ్యాచులర్ డిగ్రీ పూర్తి చేసి పట్టా పొందారు. అయితే తను మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం లోనే చదువుకున్నారు. కొంతకాలం వరకు మహేష్ బాబుకు తెలుగు సరిగా అర్థమయ్యేది కాదట. ఆ తర్వాత తెలుగు మాట్లాడటం, అర్థం చేసుకోవటం నేర్చుకున్నారు. కానీ తెలుగులో రాయటం కష్టమైన పనేనంట. బ్యాచులర్ పట్టా పొందిన తర్వాత కేవలం 4 నెలలే యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందారు. విశాఖపట్నంలో సత్యానంద్ దగ్గర ట్రైన్ అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత హీరోగా 9 ఏండ్లకు మళ్లీ కెమెరా ముందుకొచ్చారు. తన తొలి చిత్రం రాజకుమారుడితో తెలుగు ప్రేక్షకులను మళ్లీ పలకరించారు. ఈ చిత్రాన్ని కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. అప్పట్లో ఈ చిత్రం 100 రోజులు ఆడి రికార్డు క్రియేట్ చేసింది. మహేష్ బాబు ఇప్పటి వరకు 27 చిత్రాల్లో నటించారు. వాటిలో 1-2 మినహా అన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అయితే ఈయన ఒక్కరే తెలుగు యాక్టర్ గా 8 నంది అవార్డులను పొందారు. రాజకుమారుడు, మురారి, టక్కరి దొంగ, అర్జున్, నిజం, అతడు, దూకుడు, శ్రీమంతుడు చిత్రాల్లోని నటనకు అవార్డులను ప్రదానం చేశారు. అదే విధంగా 5 చిత్రాలకు నెరేటర్ గా వర్క్ చేశారు. మహేష్ బాబుకు తెలుగు ఇండస్ట్రీలో చాలా దగ్గరగా ఉండే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అప్పట్లో తను నటించిన ఓ సినిమా ఇష్యూలోనూ మహేష్ బాబుకు పవన్ మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత జల్సా సినిమాలో మహేష్ బాబు పవన్ కళ్యాణ్ కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇప్పటికీ ఆ సీన్ అంటే ఆడియన్స్ ఇష్టపడతారు. ఇప్పటి వరకు మహేష్ బాబు 1000 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారికి చికిత్స అందించేందుకు తన వార్షిక ఆదాయంలో 30% చారిటీలకు, ఫిలాంథ్రోపిక్ యాక్టివిటీలకు ఖర్చు చేస్తున్నారు. చిన్నారుల చికిత్స కోసం ఇటీవల హైదరాబాద్ లోని రెయిన్బో ఆసుపత్రితోనూ అసోసియేట్ అయిన విషయం తెలిసిందే. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం, మ్యూజికల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు రెయిన్బో టీవీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అందరికి నమస్కారం, దిస్ ఇస్ సింగర్ శ్రీలలిత. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఛానల్. అందరికి నమస్కారం, నేను లిప్సిక. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ ఫర్ సమ్ అమేజింగ్ కంటెంట్. లైక్స్ అండ్ కామెంట్స్ కూడా అస్సలు మర్చిపోతాం. థ్యాంక్ యూ.